వెల్కమ్ టు విశ్వ డిజిటల్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ చర్చా కార్యక్రమంలో మనం ముందుగా తెలుసుకోవడానికి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుంటాయనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. అలాగే స్టూడెంట్స్ వారు మరి వారు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని మరి పేరెంట్స్ ఏమంటారు అనే విషయంలో మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ కలహాలతో, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో ఇలా చాలా రకాలుగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి పాల్పడుతుంటారు. మరి ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, ఎందుకు వారు ప్రోత్సహిస్తుంటారు, దేని కొరకు ఇలా వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయాన్ని తీసుకుంటారు అనే విషయాన్ని గురించి చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేశవులు గారు, ఆత్మహత్యల నిరోధక కన్వీనర్గా మరియు అలాగే సీనియర్ మానసిక వైద్య నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. మరి ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మరి చెప్పండి సార్, ఆత్మహత్యలు అసలు అంటే ఏంటి, అవి ఎందుకు జరుగుతాయి, వాళ్ళు ఎందుకు దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు? మనీషా, మనందరే తెలుసు ఆత్మహత్య అంటే ఒక వ్యక్తి తనకు తాను చంపుకోవడమే మనం ఇక్కడ ఆత్మహత్య అంటుంటాం. ఈ ఆత్మహత్యలు అనేది మనకేం కొత్త కాదు, పురాతన కాలం నుంచి ఒక వ్యక్తి తనను తాను చంపుకోవడాన్ని ఆత్మహత్యగా అంటున్నాం కదా. పురాతన కాలం నుంచి ఆత్మహత్యలు అనేది పెరిగిపోతున్నాయి. సో అనాగరికత నుంచి నాగరికత వైపు మనిషి మొదలెడిన ఈ నాగరిక ప్రపంచంలో ఎంతో వృద్ధి చెందినప్పటి కూడా తనకున్న ఇబ్బందుల నుంచి తప్పుకోవడానికి ఒక చిన్న సమస్య కూడా దాన్ని తప్పించుకోలేక నేను ఈ భూమి మీద ఉంటే లాభం లేదనే నిరాశ నిస్పృహకు గురైనప్పుడు చివరి దశగా ఒక చిన్న సమస్యకు ప్రాణాన్ని తనకు తను తీసుకోవడాన్ని, అదే సెల్ఫ్ కిల్లింగ్నే మనం ఇక్కడ సూసైడ్గా అనుకుంటున్నాము, సూసైడ్గా అంటాం. అంటే ఒక టెంపరీ ప్రాబ్లానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆత్మహత్య. నీకు ఒక చిన్న సమస్య వస్తే ఆ సమస్యను ఏదో ఒక రూపంలో దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు, దానికి అనేక రకాలైన మార్గాల ద్వారా ఆ సమస్య నుంచి మనం దూరం కావచ్చు. కానీ ఒక్కసారి ఒక వ్యక్తి తనను తాను చంపుకోవడం జరిగినట్టయితే, ప్రాణాలు విడిచినట్టయితే అది మళ్ళీ ఆ జన్మ అనేది కాదు. అందుకే ఒకటే జననం ఒకటే మరణం. ఒక వ్యక్తి తనకు తాను చంపుకోవడాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాం. మన హైందవ గాని ఏ మత సంప్రదాయం ప్రకారమైన ఆత్మహత్య అనేది మహాపాపము, మహాఘోరము, మహా నేరం కూడా. సో ఇటువంటి ఆత్మహత్యల గురించి చర్చించడానికే ఈరోజు మనం విశ్వ డిజిటల్లో చర్చిస్తున్నాం. అయితే మరి ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, మరి దేనికి ఎక్కువగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంటారు ఆత్మహత్యల్ని? తెలుసు కదమ్మా, ఆత్మహత్యలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కేవలం ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక మతానికి సంబంధించింది కాదు. ఒకసారి ఆ క్యాలిక్యులేషన్స్ కానీ ఆ స్టాటిక్స్ మనం చూసినట్టయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరంలో 8 లక్షలకు పైగా మంది ఆత్మహత్య పాలిట గురవుతున్నారు. ఒక భారతదేశంలో చూసుకున్నట్టయితే ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్యలకు గురవుతున్నట్టుంటే, అందులో 17% పైగా కేవలం భారతదేశంలోనే ఆత్మహత్యలకు గురవుతున్నారంటే ఒక్క విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. అంటే ఇంచుమించు ప్రతి సంవత్సరానికి 1 లక్షకు పైగా భారతీయులు తమను తాము చంపుకుంటున్నారు, ఆత్మహత్య పాలిట బలవుతున్న విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. అందుకే మనం ఈ చర్చా కార్యక్రమం పెట్టాం. 1 లక్ష మంది సంవత్సరానికి చనిపోతున్నారంటే ఇంచుమించు ఒక్కొక్క రోజుకు 300 పైగా, అది విద్యార్థులు కానీ, యువత యువకులు కానీ, రైతులు కానీ, భారతీయులు ఆత్మహత్య పాలిట బలవుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇందులో ప్రధానంగా రైతులే ఎక్కువగా ఆత్మహత్యలకు గురవుతున్నారు, ఆ తర్వాత విద్యార్థులు గురవుతున్నారు, ఆ తర్వాత చేనేత కార్మికులు కానీ మిగతా రంగాల సంబంధిత కార్మికులు కూడా ఆత్మహత్యలకు గురవుతున్నారు, యువతి యువకులు కూడా గురవుతున్నారు, చివరికి పెళ్ళైనటువంటి యువతి యువకులు అంటే వివాహితులు కూడా ఆత్మహత్య పాలిట గురవుతున్నారు, వయసు ముదసలి వయసులో చేరుకున్నటువంటి ఇప్పుడో అప్పుడో చనిపోయే ముదసలి వాళ్ళు కూడా ఆత్మహత్య గురవుతున్నారంటే మనం ఇక్కడ చాలా ఆలోచించదగ్గ విషయం. విచిత్రం ఏంటంటే ఉద్యోగస్తులు కూడా, ఉద్యోగం వచ్చి కుటుంబం బాగా ఉన్న సందర్భాల్లో కూడా ఆ ఉద్యోగాల్లో ఒత్తిడులు భరించలేక, లేక ఉద్యోగం ఇష్టం లేక దూరంగా ఉండడం తట్టుకోలేకపోవడం వల్ల కూడా ఆత్మహత్యలు గురవుతున్నారు. గతంలో తెలంగాణ గురించి ఆత్మహత్యలు విన్నాం. అంటే రాజకీయ పరమైన ఆత్మహత్యలు కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కూడా మాకు ఫలానా ప్రాంతం వేరు కావాలి, ఫలాని బెలుచిస్తాన్ సెపరేట్ కాకపోతే ఆత్మహత్యలు కూడా గురవుతున్న సంఘటనలు విన్నాం. విచిత్రం ఏంటంటే ఇది విచిత్రమైన సూసైడ్ బాంబర్స్ కూడా గురించి మనం ఆలోచించాలి. మత సంబంధమైన ఆత్మహత్యలు, మిగతా ఆత్మహత్యలో ఆ వ్యక్తి తనకు తానే చనిపోతాడు, తన ప్రాణాన్ని తనే తీసుకుంటాడు.
విచిత్రం ఏంటంటే సూసైడ్ బాంబర్స్ లోపల తమను తాము చంపుకుంటూ అమాయక ప్రజలను బలి చేయడం అనేది చాలా విషాదకరమైనటువంటి విచిత్ర మనస్తత్వకులు చేసే ఒక హత్యగా మనం ఇక్కడ దాన్ని భావించాల్సింది. సో ఇంత రైతుల మొదలుకొని విద్యార్థుల వారు కూడా ఆత్మహత్య పాలిట గురవుతున్నారంటే మనం ఇక్కడ చాలా ఆలోచించదగ్గ విషయం. ఇప్పటికైనా ప్రజలలో మార్పు రాకపోతే రోజు రోజుకు నాగరికత పెరిగిపోయినా రోజు రోజుకు లిటరసీ రేటు పెరిగిపోయినా ఆత్మహత్యలు అనేది తగ్గడం లేదన్న విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గ్రహించాలి. విచిత్ర విషయం ఏమిటంటే ఏదో ఆఫ్రికాలో ఏదో బంగ్లాదేశ్లో చదువు రాని దేశాలలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయంటే వాళ్ళ అనాగరిక లేకుండా నాలెడ్జ్ లేకపోవడం అవగాహన లేకపోవడం అనుకోవచ్చు. ఎక్కడ విచిత్రంగా ఇక్కడ ఎక్కడైతే ఎక్కువగా లిటరసీ రేట్ చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఆత్మహత్యలకు గురవుతున్నారనే విషయం మనం ఇక్కడ చాలా ఆలోచించదగ్గ విషయం, విచారించదగ్గ విషయం, నిజంగా బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఆత్మహత్యలకు గురవుతున్నారంటే మనం చదువుకుంటున్న చదువు మన జ్ఞానాన్ని నేర్పుతుందా, విజ్ఞానాన్ని నేర్పుతుందా, ఎటువైపు మనం తీసుకుపోతుంది? విద్యా వ్యవస్థ కూడా మనిషి మనుగడకు ఉపయోగపడాలి తప్ప మనిషి మనుగడ అవరో అదోరో ముందుకెళ్లే దశలోపల వాళ్లకు అవరోన దశకు తీసుకెళ్తుందంటే ఈ విద్యా వ్యవస్థ లోపం కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంతమంది ఆత్మహత్యలకు కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. అయితే మరి కారణాలు ముఖ్యంగా ఎలాంటివై ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దానికి పాల్పడుతూ ఉంటారు? మరి మనిషి ఆత్మహత్య అనేది మనం ఒక బాధాకరమైన విషయం చెప్పుకున్నాము. కారణాలు అనేకం, కానీ ప్రతి కారణానికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ప్రతి సమస్యను నువ్వు క్షుణ్ణంగా పూర్తిగా ఆలోచించినట్టయితే, అసలు ఏంటిది ఆ సమస్యను నువ్వు అవగాహనకు ఆలోచించినట్టయితే ఖచ్చితంగా సమస్యలోనే సగం పరిష్కారం ఉంటుంది అంటాడు. అంటే చాలా మంది ఒక చిన్న సమస్య రాగానే బొబ్బో నాకు ఇది పెద్ద సమస్య నా నుంచి అవుతుందని గాబరపడిపోతారు. అసలు సమస్యను పూర్తిగా అర్థం చేసుకోలేక, ఆ సమస్యను పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకోలేక వాళ్ళలో వాళ్ళలో కుమిలిపోయి ఎటు దిక్కుతో వచ్చిన స్థితిలోనే వీళ్ళకి ఇటువంటి ఆత్మహత్యలకు గురవుతున్నారు. మీరు కారణాలు అడిగారు, కారణాలు అనేకమైన కారణాలు. ఒక చిన్న కారణం 10 రూపాయలు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఉన్నా, నాకు మమ్మీ పిన్నిచ్చుకొనియలేదు, పెన్ను కొనియలేదు, సినిమా టికెట్ సినిమా తీసుకెళ్లేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు కారు కొనియలేదని ఆత్మహత్య చేసుకున్నవారా, నాకు అమ్మాయి నన్ను ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు ఐఐటిలో సీట్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నారు, ఒక్క మార్క్తో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల కారణాలే, అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. మనకు ఉదాహరణకు రైతుల విషయాన్ని తీసుకోండి. ఈ భారతదేశంలో ఎక్కువగా ఆత్మహత్యలు గురవుతున్నది కేవలం ఫార్మర్స్ అంటే రైతులే. ఈ భారతదేశానికి ఈ వెన్నెముక రైతులు అంటూ రైతే రాజు అనుకుంటూ స్వతంత్రం వచ్చి నుంచి మనం నినాదాలు చేస్తూనే ఉన్నాం. కానీ రైతుల ఆత్మహత్యలు మాత్రం ఈరోజు కూడా తగ్గడం లేదు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడాము, భారతదేశ స్వతంత్రం నుంచి ఈరోజు వరకు మాట్లాడితే ఉన్నాం, రైతులే రాజు, రైతులే వెన్నెముక. కానీ ఆత్మహత్యలు ఎందుకు జరగట్లేదు? ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలో రైతుల గురించి పేజీలకు రాస్తారు, టీవీల ముందు గంటలు మాట్లాడతారు. రుణమాఫ్ అంటారు, ఆ మాఫ్ అంటారు, ఈ మాఫ్ అంటారు, ఈ ఫసల్ బీమా అంటారు, ఆ బీమా అంటారు. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చిన కాడికి ఏ రైతు కూడా ఆత్మహత్య తప్ప వేరే దిక్కుదోచని పరిస్థితులకు రావడానికి ఇటు సమాజం ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వాలు కూడా అంతే బాధ్యత వహించారు. మరి ఏం కారణాలు అనుకుంటాం? మీ అందరికీ తెలుసు భారతదేశం యొక్క పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, ఈ సీజన్స్ అంటే వర్షాకాలం ఎలా ఉంటుంది, ఎండాకాలం ఎలా ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ వర్షాభావ పరిస్థితులు మన భారతదేశంలో విచిత్రంగా ఉంటాయి. వర్షాకాలంలో కొన్ని సందర్భాలు వర్షాలు పడక చలికాలంలో పడతాయి, చలికాలం నీటి కావడం వాటి కావడం. అంటే వాతావరణంలో మార్పులు, వాతావరణం యొక్క స్థితిగతులు నిర్దిష్టంగా ఉండకపోవడం వల్ల చాలామందికి వాతావరణ పరిస్థితులు అయోమయంగా ఉండడం వల్ల పంటకు వచ్చే టైంలో వర్షాలు పడి ఉన్న పంట పోవడం. ఈరోజు ప్రధానంగా ఎందుకు ఆ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే, వాళ్ళు ఒక ఎకరానికి పలాని ఒక 50,000 ఖర్చు అయిందంటే అక్కడ 40,000 కాదు కదా, 30,000 కూడా రాని పరిస్థితి చేరుకుంది. అంటే రైతుల యొక్క పెట్టుబడి పెరిగిపోతుంది,
కానీ వాళ్ళకి వచ్చే రాబడి తగ్గిపోతుంది. ఈ వ్యత్యాసం ఒక పంటకు రెండు పంటలకు అయితే రైతు భరించగలుగుతాడు. అది వరుసగా 2-3 సంవత్సరాలు కావడం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల, అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల అప్పుల పాలైపోతున్నాడు. ఆ అప్పులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? అమాయక రైతులను, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారు కొందరు వ్యక్తులు ఇంట్రెస్ట్ ద్వారా చిన్న చిన్న ఒక మామూలు 1 లక్ష 2 లక్షలు ఇచ్చుకుంటూ వాడికి 20,000-30,000 వసూలు చేసుకుంటూ మైక్రో ఫైనాన్స్ ద్వారా లక్షలాది రూపాయలను గుంజుకుంటూ, అంటే వాళ్ళని అలానే అప్పుల ఊబిలో చేస్తూ 5-10 సంవత్సరాలకు వచ్చే వరకు రైతు యొక్క పరిస్థితి అప్పుల ఊబిలోనే ఉండడం. ఆ సందర్భంలో ఇంట్లో ఆడపిల్లలు ఎదుగుతున్నారు, మగపిల్లలు ఎదుగుతున్నారు, అది పెళ్ళిళ్ళకు అప్పులు కావాలి, ఇటు చదువులకు అప్పులు కావాలి, అక్కడ రాబడే రావట్లేదు. ఈ 3 పరిస్థితులలో ఎవరైనా సహాయం చేయగలుగుతారా అంటే, ఈ సమాజం ఎప్పుడు బాధలో ఉన్న రైతును సహాయం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇందులో కూడా ఆర్థికంగా వెనుకబడుతున్న వాడిని పట్టించుకునే సమాజం ఈరోజు కూడా లేదు. ఇటు అప్పులు రావట్లేదు, ఉన్న అప్పులు తీర్చడం లేదు, పంటలు పండుతాయో వర్షం వస్తుందో తెలియని అగమ్య గోచర పరిస్థితులలో రైతు నిరాశకు నిస్పృహకు గురైపోయి, నేను ఈ భూమికే భారము, నా కుటుంబానికి భారము, కనీసం చచ్చిపోతానన్నా నా పిల్లలకేమన్నా వస్తుందేమో, 1 లక్ష రూపాయలు ఆపద బంధు ద్వారా వచ్చి ఆ కొంతనైనా వాళ్ళు బతుకుతారో, నేను బతికి సాధించేది ఏమీ లేదు, సచ్చైన నా పోరగాల తిండి గింజలకైనా బతుకుతారో, 1 లక్ష రూపాయలు వస్తాయని ఆస్తో తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. అంటే ఒక రైతు అమాయకంగా చనిపోవట్లేదు, అనేక రకాలైన ఆటుపోట్లను తట్టుకుంటూ ఆశపడుతూ అన్నమో రామచంద్ర అంటూ చివరి దశలో మాత్రమే చనిపోతున్నాడు తప్ప ఏదో అమాయకుడిగా చచ్చిపోతలేరు చాలా మంది చదువుకున్నటువంటి రైతులు. విషయం ఇక్కడ ఒకటి, చనిపోతున్న రైతుల లోపల 25-35 సంవత్సరాల మధ్య వయసు గల యువకులు మాత్రమే చనిపోవడం చాలా బాధాకరం. అప్పుడు వాళ్ళ పిల్లలు ఏం కావాలి, వాళ్ళ భార్య ఏం కావాలి, వాళ్ళ కుటుంబం ఏం కాదు. సో మహారాష్ట్ర తర్వాత మన తెలుగు రాష్ట్రాలలోనే రైతుల ఆత్మహత్యలు అనేది ఎక్కువగా ఉంది. అంటే రైతు యొక్క పంట దిగుబడిపై ఆధారపడి ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రుణమాఫీ ఎంతవరకు చేశారో మనం ఇక్కడ డిస్కస్ చేయవలసిన అవసరం మీ అందరికీ తెలుసు. సో రైతును పట్టించుకోకపోవడం వల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఒక కారణం, వాణిజ్య పంటలపై అవగాహన లేకపోవడం ఒక కారణం, తెలంగాణలో ఎక్కువగా వర్షాభావ పరిస్థితులపై పంటలు ఆధారపడ్డాయి. ఇప్పుడు అవి మిషన్ భగీరథ, ఆ భగీరథ మిషన్ కాకతి అంటున్నారు, కానీ అది సక్సెస్ అయితే మాత్రం చాలా వరకు ఇటువంటి వాటిని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. వర్షా 70% పైగా మన ఈ బోరింగ్ నీళ్ళ ద్వారా కానీ డిపెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి, వర్షాలు లేకపోతే వర్షాలు ఏమి వల్లనే పంటలు కూలిపోయే పరిస్థితి రావడం వల్లనే ఈరోజు రైతులు అనేది ఆత్మహత్యలు ఎక్కువగా గురవుతున్నారు. మరి విద్యార్థుల పరిస్థితి ఏంది? మీ అందరికీ తెలుసు ఈరోజు సమాజం ఎలా ఉంది. పక్క వారి కొడుకు డాక్టర్ అయితే, పక్క వారి కొడుకు ఇంజనీర్ అయితే, వాడు కలెక్టర్ అయితే, నా కొడుకు డాక్టర్, నా కొడుకు ఇంజనీర్ కావాలని వాడు 10th క్లాసులో యావరేజ్ ఉన్న వ్యక్తిని తీసుకుపోయి నారాయణలో చైతన్యం లేచి, నేను వాళ్ళలాగా ఫీజులు కడుతున్నా, వాళ్ళలాగా చదివిస్తున్నా, నా కొడుకు ఎందుకు డాక్టర్ ఇంజనీర్ కాదని వాడిని బలవంతంగా చేస్తే వాడు ఆ చదువును అర్థం చేసుకోలేక, ఆ కాంపిటీషన్ ఒత్తిడిని తట్టుకోలేక, 12 గంటల చదువును తట్టుకోలేక, చిన్న రూమ్లో 15 మంది నుంచి బంధించి చదివిస్తే అందులో గాలి రాక ఒత్తిడి తట్టుకోలేక, నేను చనిపోతున్నాను మమ్మీ, నేను చనిపోతున్నాను డాడీ, నన్ను క్షమించండి, నాకు శక్తికి మించిన పని మీరు అప్పగించారని బాధపడుతూ ఎంతోమంది ఆత్మహత్యల లెటర్ రాసిన సందర్భాలు మనం చూస్తుంటున్నాం. కానీ తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలి. ఒక వ్యక్తి యొక్క కెపాసిటీని చూడకుండా, వాని శక్తి సామర్థ్యాలు అంచనా వేయకుండా, మీరు మీ భావాలను, మీ ఉద్దేశాలను వానిపై బలవంతంగా రుద్దితే వాడు చనిపోకుంటే బతికి ఏం సాధిస్తాడు? అటువంటి ఒత్తిడికి విద్యార్థి కారణం ఎంతనో, తల్లిదండ్రులు అంతకు ఎక్కువ కారణం, అంతకు కాలేజీలు కూడా కారణమని మనం చెప్పుకోవచ్చు. వాళ్లకు ర్యాంకులు రావాలి, డబ్బులు రావాలి తప్ప ఒక మనిషి యొక్క మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా మామూలు వ్యక్తిని కూడా చదివిస్తే 24 గంటలు 18 గంటలు కూర్చునబెడితే వానికి మానసిక పెరుగుదల లేక కనీసం గాలి చేరని చోట్లో చదివిస్తే ఒత్తిడి గురై ఆత్మహత్యలు చేసుకోక ఏం చేస్తాడో మనం ఆలోచించాలి. ఇక చేనేత కార్మికుల ఆత్మహత్యల కారణాలు మనందరి తెలుసు. గద్వాల, చిలకలూరుపేట ఇటు సిరిసిల్లలో చాలా మంది ఆకలి చావులు చచ్చిపోతున్నారు. గతంలో మంచి ప్రాశస్త్యం పొందినటువంటి చేనేత కార్మికులకు
ఇప్పుడు కూలి నాలి దొరకట్లేదు, ఆ ఎవరైతే అందులో ఉన్నారో పెద్ద మనుషులు మాత్రమే ఆ డబ్బును లాక్కుంటూ ఆ పర్సంటేజ్ తీసుకుంటూ ఆ సబ్సిడీని దుర్వినియోగం చేయడం వల్ల కేవలం 10 రూపాయలు 20 రూపాయలు రోజుకి ఇవ్వడం వల్ల కుటుంబాన్ని సాధించ వాళ్ళను పెంచలేక పెంపుదల చేసుకోలేక చదువులకు పెట్టుకోలేక తిండికి కరువై తిండి చావులు ఆకలి చావులు చేస్తున్నది కేవలం చేనేత కార్మికులు అనే విషయం మనం మర్చిపోకూడదు. చేనేత బట్టలు ఎవరు కొనట్లేదు, వాటి యొక్క తరుగుదల అయిన తప్ప పెరుగుదల లేదు. అన్ని రెడీమేడ్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితికి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే ఈరోజు సిరిసిల్లలో కూడా రోజుకొక్క ఆకలి చావులు ఆకలితో వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే అటువంటి కార్మికులకు కూడా ఆల్టర్నేట్ ఉపాధి లేకపోవడం వల్లనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి యువతి యువకులు కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? యువతి యువకులు కాగానే మగవాడు అనుకుంటాడు నాకు మీసాలు వచ్చాయి గడ్డాలు వచ్చాయి నాకు అన్ని తెలుసు, మా నాన్నకి ఎంత తెలుసు నాకు ఎంత తెలుసు, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అమ్మాయిలు కూడా మా మమ్మీకి ఏం తెలుసు నాకు అన్ని తెలుసు అనుకుంటారు. సో ఈ ముక్కు పచ్చలారని యవ్వన వయసులో హార్మోన్ల యొక్క ఉధృతం వల్ల ఐడెంటిటీ క్రైసిస్, ఐడెంటిటీ అనేది వచ్చిన తర్వాత ఆకర్షణలో వ్యామోహంలో పడి ఇంటికాడ ప్రేమ దొరకలేదు కాబట్టి ఫ్రెండ్స్ ద్వారా లవ్ అండ్ ఎఫెక్షన్ అయిపోయి అతనే నా స్వర్గం ఈమె నా స్వర్గం అనుకుంటూ అమ్మా నాన్నను కాదనుకుంటూ వ్యవస్థను ఒకటేసారి దూరంగా తీసుకెళ్తూ ప్రేమలో పడి అప్పుడు కాదు అన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడం, ఒకవేళ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా వాళ్ళు ఏం చేస్తారనో భయపడి చెరువులో కుంటలు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన మనం కోకొల్లగా చూస్తున్నాం. పిరికివాడు ఇటువంటి పనులు చేయకూడదు. ఒకవేళ నిజంగా ప్రేమించుకున్న మా అమ్మా నాన్నలను ఒప్పించి ఈ రోజు కాకపోయినా రేపు అభిమానంతో చేసుకోవడం అనేది తప్పు కాదు, కానీ బలవంతంగా దొంగచాటున తీసుకెళ్లి ఇద్దరిని ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా మీ తల్లిదండ్రులకు ఇటు తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. మీరు చనిపోవడం వల్ల సమాజానికి ఏమిస్తున్నారు, మీ తల్లిదండ్రులకు బాధ ఇవ్వడం తప్ప వేరే లేదనే విషయం ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ప్రేమించడం తప్పు కాదు, కానీ మీ వయసును చూసుకోండి. ఈ వయసులో మీ కెరియర్ అనేది చాలా ముఖ్యం. ప్రేమ ఈ రోజు కాకపోయినా రేపు దొరుకుతుంది, కానీ కెరియర్ ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ కెరియర్లో అడుగుపెట్టినా మీరు ముందుకెళ్ళలేరు. ఇప్పటికే ప్రపంచంలో కాంపిటీషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ తరుణంలో మీ కెరియర్ చూసుకున్నట్టయితే కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ఏ వయసు వారినైనా మీరు పెళ్లి చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రేమ పెళ్లిలు చేసుకున్న లోపల అమ్మా నాన్నల సపోర్ట్ ఉండదు. మీరు మీ కాళ్ళ మీద నిలబడాలంటే మీకు ఆర్థిక స్వావలంబన అనేది ఉండాలి. మీరు ఉద్యోగస్తులై మంచిగా చదువుకున్న వాళ్ళంటే పక్క సమాజం మీ కుటుంబం కూడా చివరికి సపోర్ట్ చేస్తుంది. మీరు అప్పుడు ఖచ్చితంగా మంచి ప్రేమికులు ఇతరులకు మార్గదర్శంగా ఉంటారు. అంతే తప్ప తొందరపడి ఆత్మహత్య గురవుతే సమాజంలో మీ కుటుంబానికి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఇక వివాహితులు, వీళ్ళంతా లవ్ మ్యారేజ్ అనుకుంటే వివాహితులు ఎందుకు చచ్చిపోతున్నారు? పెళ్ళైన తర్వాత కొత్త ప్రేమలో సంతోషంగా ఉండవలసిన జంటలు 1-2 సంవత్సరాల లోపల మధ్య చచ్చిపోతున్నారు. అడ్జస్ట్ కాకపోవడం ఒక ప్రధాన కారణమైతే నువ్వు వచ్చావు మా ఇంటికి ఏం లక్ష్యం వచ్చింది, నువ్వేం తీసుకొచ్చావు, లక్షలు వచ్చాయా కోట్లు వచ్చాయా, పక్క వాళ్ళు లక్షలు తీసుకొచ్చారు, అత్తను కుర్చీలో కూర్చుండబెట్టి గౌరవంగా చూస్తున్నారు, నువ్వు వచ్చిన తెల్లారి నుంచి గట్టిగా మాట్లాడుతున్నావు, నా కొడుకును బుట్టలు వేసుకున్నావు అనుకుంటూ ఆడబిడ్డలైనా ఆ బిడ్డలైనా రోజు రోజు హింసించడం వల్ల చాలామంది అడ్జస్ట్ కాలేకపోవడం వల్ల పెళ్ళైన కొత్తలో ఏం చేయాలో తెలియదు. ఒకటేసారి తల్లి కుటుంబం తల్లిగారి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి వాతావరణం ఇక్కడి వాతావరణంలకు అడ్జస్ట్ కాలేక తట్టుకోలేక చనిపోతున్నారు యువతి యువకులు, ప్రధానంగా వివాహితులు. ఏదో కట్నం పేరు చెప్తున్నారో ఏం చెప్తున్నారో కానీ ఆత్మహత్య చేసుకోవడం మాత్రం మంచిది కాదు. మీరు ముందుకెళ్ళాలి, మీ జీవితం బాగుండాలని మీకు మంచి ఉద్దేశంతో వివాహం చేస్తే ఆ వివాహం అయిన కొద్ది నాళ్ళలో మీరు చనిపోవడం అనేది అటు మీకు మీ కుటుంబానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులు కూడా తక్కువలో తక్కువ అడ్జస్ట్ కాలేకపోవడం, ఈ ఉద్యోగం నాకు ఇష్టం లేదు, గంటలు గంటలు చేయడము, నైట్ షూట్ చేయడం అనుకుంటూ ఆ ఒత్తిడిలో మత్తు పదార్థాలకు గురైపోయి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు మనం చూసాం. ఇక ఈ మధ్యలో పెరిగిపోతున్నటువంటి వృద్ధుల యొక్క ఆత్మహత్యలు లేదా తల్లిదండ్రుల యొక్క ఆత్మహత్యలు మనం ఆలోచిద్దాం. మనందరే తెలుసు నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసినటువంటి కన్న తల్లి ఏదో ఒక రోజు ముదుసలు కాక తప్పదు. చేయి పట్టుకొని నడక నేర్పిన తండ్రి ఏ ఒక్క రోజు కూడా వృద్ధుడు కాకపోలేడు. మనని పెంచి మన గురించి అనుక్షణం ఆలోచించి నేను తినకపోయినా నా కొడుకు పాలిచ్చి పెద్ద చేసిన తల్లిని
అప్పో సప్పో చేసి నీ వృద్ధికి నీ అభివృద్ధికి వెనుక నుండి ముందు నుంచి కష్టపడ్డ తల్లిదండ్రులు ముదుసలు కాగానే వీళ్ళతో నాకేం పని అని వృద్ధాప ఆశ్రమాలు వేస్తున్న తల్లిదండ్రులను కొడుకులను మనం ఈరోజు చూస్తున్నాం. కానీ నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని నడక నేర్పిన తండ్రిని మీరు వృద్ధాపశ్రమాలు వేయడం అనేది ఎంతవరకు సమంజసం? కని పెంచి పోసిన తల్లిదండ్రులు నా బిడ్డ ఎలా ఉన్నాడో నా బిడ్డ ఎట్లుంటున్నాడో అనుక్షణం నన్ను ఈ రకంగా బాధ పెడతాడా నన్ను ఈ రకంగా నిరాశ నిస్పృహలో వేరే ఆశ్రమాలు వేస్తుడని బాధపడుతూ నా కొడుకు ఇబ్బంది కంటే చనిపోవడం బెటర్ అని ఎంతో మంది ఈ మధ్యలో పేపర్లో చూస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హాస్టళ్లలో వేస్తున్నారు, ఆశ్రమాలలో అడ్రస్ లేకుండా తప్పు పేర్లతో చేస్తున్న సంఘటనలు మనం రోజు రోజు చూస్తున్నాం. ఇంతటి దుస్థితికి కారణం ఏంటంటే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. మన రేపు నేనైనా మీరైనా నేటి యువతరం రేపటి వృద్ధులు కావాల్సిందే కదా. సో దయచేసి కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకండి. మనం ఈ మధ్యలో పేపర్లో కూడా చూస్తున్నాం, హైదరాబాద్లో పరిస్థితి చూసాం, కరీంనగర్లో చూసాం, నిజామాబాద్లో కూడా చూసాం తల్లిదండ్రులను. విచిత్రం ఏంటంటే ఒక గుజరాత్లో ఒక సాక్షాత్ ఒక కొడుకు తన తల్లిని మూడవ అంతస్తు నుంచి కింద పడేసి యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పాడు. తల్లిని ఎందుకు అటువంటి పరిస్థితి మనకు వస్తుంది? ఎందుకంటే ఈ ఒత్తిడి వల్ల తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఏం చేస్తాడో, ఆస్తి కొరకు చంపుతున్నారు, అంతస్తుల కొరకు చంపుతున్నారు, ముదుసలు కాగానే పనికిరాని వస్తువుగా వాళ్ళని బాధ పెడితే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఈ మధ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దయచేసి కన్న తల్లిదండ్రుల విషయంలో మాత్రం దేవుని నమ్మిన నమ్మకపోయినా ప్రాబ్లం లేదు, కానీ కన్న తల్లిదండ్రులను బాధ పెట్టింది ఎవరైనా సేమ్ బాధితులు కావాల్సిందే. దయచేసి ఈ విషయంలో సమాజం విద్యార్థులైనా ఈపటి తరమైన దయచేసి వాళ్ళ విషయంలో శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా నేను అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి డాక్టర్ గారు, మీరు చెప్పారు ఆత్మహత్యలకు ఇన్ని రకాల కారణాలు ఉంటాయని. మరి ఈ ఆత్మహత్యలకు అంటే ఈ సూసైడ్ చేసుకోవాలని కమిట్ అయిన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? మరి వాళ్ళని మనం ముందుగానే గుర్తించవచ్చు అంటారా? ఖచ్చితంగా మనీషా, చాలా మంచిగా వచ్చిన విషయం. నాన్న ఆత్మహత్య చేసుకునే వాళ్ళ లోపల ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన లోపల వాళ్ళ ఆలోచన లోపల ఖచ్చితంగా మనం గుర్తించవచ్చు. చివరికి ఒక వ్యక్తి ఆత్మహత్య వైపు మరలుతున్నాడు వెళ్తున్నాడు అనే వ్యక్తి లోపల రోజువారి ఆలోచన లోపల, రోజువారి కార్యక్రమాల లోపల, రోజువారి ప్రవర్తన లోపల కూడా నిర్దిష్టంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయాలజికల్ ఫంక్షన్ చూస్తున్నా అంటే వాళ్ళు ఎక్కువగా నిద్రపోవడము లేదా అంటే అసలే నిద్రలేకపోవడం, ఆకలి ఎక్కువగా తినడము లేదా అంటే ఆకలి అసలే తినకుండా ఆకారంలో మార్పులు రావడం, దేనిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడో ఆ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు అసలే ఇంట్రెస్ట్ చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కానీ పలానా ఆట బాగా ఇష్టం, రోజు ఆడుకునేవాడు కానీ ఈ మధ్యలో ఆడుకునేలేకపోవడం, చికెన్ బిర్యానీ రోజు అప్పుడప్పుడు తినేవాడు, ఈరోజు చికెన్ ఇచ్చినా బిర్యానీ ఇచ్చినా తినలేకపోవడం, టైంకు పడుకునేవాడు కాదు, అసలు ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు, శుభ్రంగా ఎప్పుడు శుభ్రంగా ఉంటాడో ఎప్పుడు శుభ్రంగా ఉండడో తెలియదు, ఆలోచనలో ఇట్లా ఉంటే మాటలలో కూడా నాకు అసలు బతక బుద్ధి అయితే లేదే, ఏంటి లైఫ్ అంత బోర్గా ఉన్నా, నేను బతికి ఏం చేస్తా, అంత బతుకుడు అవసరమా నాకు అని ఎక్కువగా ఆత్మహత్యల గురించి మాట్లాడుతుంటారు. నాకు బతక బుద్ధి అయితే లేదు, చచ్చిపోతే బాగుండు, వాళ్ళ నాయన చనిపోయాడు, నేను బతికేం చేస్తా, ఎప్పుడు ది టాక్ అబౌట్ ది హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్ ఆర్ వాంటింగ్ ఏ సూసైడ్. నాకు చచ్చిపోతుంది అనడం, నా బతుకు హోప్లెస్, ఏం చేస్తా, హోప్ ఏమన్నా, నాకు బతికేం చేస్తా, హెల్ప్, నాకు ఎవడేం హెల్ప్ చేస్తారు, ఉండి లాభం ఏమి, వర్త్లెస్నే ఉన్నా లేకపోయినా భూమికి వరకు చచ్చిపోవడమే బెటర్ అని పదే పదే ఎవరైతే సూసైడ్ యొక్క ఆలోచనలు పదే పదే చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్టు మనం గుర్తించారు. ఇంతేకాదు వాళ్ళకి ఇప్పుడు ఇష్టమైన పనులు అన్నాం, అంతేకాదు వాళ్ళ మనసులో ఎట్లా ఉంటారంటే మూడు ప్రధానమైన క్యారెక్టర్స్ చెప్పవచ్చు. వాళ్ళు ఎప్పుడు సాడ్ మూడ్గా ఉంటారు, డల్ మూడ్ అంటారు, ఎప్పుడు బాధపడుతూ ఫీలింగ్ వెరీ సాడ్. ఇంకొకటి ఎక్కువగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఎప్పుడు లిథార్జిక్ అని లేకుంటే ఫ్యాటిగేబిలిటీ, వీక్గా ఉంటాడు, అంత ఏంద్రాను చాలా బాగా యాక్టివ్గా ఉండేవాను ఇట్లా డల్ అయిపోయావు, ఎప్పుడు హుషారుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఇట్లా డల్గా కనబడుతున్నావు, రోజు క్రికెట్కు వాటికి ఎక్కువగా వెళ్ళేవాను ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఇలా మారావంటే కూడా వాడు సరిగ్గా ఆ విషయం చెప్పాను వాడు ఉంటాడు. సో ఇటువంటి విషయాలే కాకుండా ఎక్కువగా ఇష్టపడే విషయాలు కాకుండా, ఎక్కువగా లైక్ చేసే విషయాలు కాకుండా మిగతా విషయాలలో కూడా తేడా ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియర్ చూసుకుంటాం. సోషల్లీ విత్డ్రాన్ అంటే అందరితో కలుపుకోలుకున్న వ్యక్తి ఒక్కడికే ఒకటేసారి సోషల్గా విత్డ్రా కావడం, ఒకే రూమ్లో ఎక్కువసేపు కూర్చొని తనల బాధ తానే మాట్లాడుకుంటూ తానే ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువగా వాడు ఏ విషయం గురించి ఏం మాట్లాడుతుంటాడు, ఎప్పుడు ఏం చేస్తాడు అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలియదు. కొన్ని సందర్భాలలో మత్తు పదార్థాలకు అలవాటు పడడం, ఎక్కువగా మత్తు తీసుకోవడం, ఇష్టం ఉన్నట్టు చిన్న విషయానికి ఎక్కువగా కోపానికి రావడం. అసలు వాడు ఏంది, ఎప్పుడు చాలా మంచిగా ఉండేవాడు, చిన్న విషయానికే కోపానికి వస్తున్నాడు, చిన్న విషయానికే ఫీల్ అవుతున్నాడు, ఎక్కువగా రియాక్ట్ అవుతాడు. సో అప్పుడప్పుడు అబ్నార్మల్ బిహేవియర్ అనేది కూడా ఉంటుంది. ఇంకోటి ఎమోషన్స్ కూడా స్టేబుల్గా ఉండవు. అక్కడ గంటకు మంచుకుంటాడు, గంట తర్వాత డిఫరెంట్ అవుతాడు, మళ్ళీ రకంగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో బాగా తినడం కానీ, బాగా నిద్రపోవడం, దొడ్డు కావడం కానీ, వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కావడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రధానంగా మనం ఎందుకు వార్నింగ్ సైన్స్ ఆఫ్ సూసైడ్, మనం ఇంతకుముందు చెప్పిన దానిలో టాకింగ్ అబౌట్ వాంటింగ్ టు డై, నేను ఎప్పుడు చచ్చిపోతానని మాట్లాడుతుంటాడు, లుకింగ్ ఫర్ ఏ వే టు కిల్ హిమ్సెల్ఫ్, నేను ఎట్లా చచ్చిపోవాలి, ఉరితాడు తెచ్చుకోవాలా, మందు తాగానా, ఏదో ఒకటి ఆలోచనలో ప్రయత్నాల లోపల ఉంటాడు. అదేవిధంగా రకంగా హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్, నేను భూమికి బరువు, ఆ బరువు, నాకు ఉండ బుద్ధి అయితే లేదు, చేయి బుద్ధి అయితే లేదని చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మార్పులు, ఇటువంటిలో మార్పులను మనం ఈజీగా గుర్తించవచ్చు. ప్రధానమైన గుర్తింపు ఏంటంటే, గతంలో ఉన్న ప్రవర్తనకు ఇప్పుడున్న ప్రవర్తనలకు తేడా ఉండడం, గతంలో ఇష్టపడ్డ వాటిని ఇప్పుడు ఇష్టపడకపోవడం, గతంలో మంచి టైం నిద్రపోయి మంచి టైం పడుకునేవాడు, మంచి టైం తినేవాడు ఇప్పుడు తినకపోవడం, దూరంగా ఉండటం, అందరితో కలుపుగోలున్న వ్యక్తి ఇప్పుడు ఎవరితో కలుపుగోలుగా ఉండకపోవడం, ఎప్పుడో మంచి గురించి పాజిటివ్ గురించి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు నెగటివ్ గురించి ఎక్కువగా మాట్లాడడం, చచ్చిపోతానే బతుకుడు వేస్టే అనుకుడు పదే పదే చెప్పడం, ఒంటరిగా ఉండటం, దూరంగా ఉండటం, అది ప్రధానమైన ఈ లక్షణాలను బట్టి మనం ఖచ్చితంగా ఇది వ్యక్తి ఆత్మహత్య చేసుకోవచ్చునేమో, ఆత్మహత్య చేసుకునే ముందు ఎక్కువగా డిప్రెషన్ అంటాం ఈ లక్షణాలన్నీ, ఈ డిప్రెషన్ గురవుతున్నాడు కాబట్టి అప్పుడు మానసిక వైద్యుని సలహాను అనుసరించి ట్రీట్మెంట్ ఆ కౌన్సిలింగ్ అని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం అటువంటి బాధల నుంచి, అటువంటి ప్రయత్నం నుంచి ఖచ్చితంగా మనం దూరం చేయవచ్చు. మరి ఈ స్త్రీ పురుషులలో ఎవరు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు, మరి ఏ విభాగంలో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది అంటారు ఆత్మహత్యల నిష్పత్తి? మనీష అంటే మగవాళ్ళు 2:1 అంటే మగవాళ్ళు 2:2 అనుకున్నా వీళ్ళు 1, అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నది ఎక్కువగా స్త్రీలు. అంటే గోలీలు మింగడము, ఎలుకల మంది తాగడము, ఫినాయిల్ తాగడం, చిన్న చిన్న వాటి ద్వారా ఎక్కువ మంది చేసుకుంటున్నారు. కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నంలో చనిపోవడం అనేది ఆడవాళ్ళే తక్కువ. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్నవి తీసుకుంటారు, చిన్నగా ఫినాయిల్ తాగినా, చిన్నగా నిద్ర గోళీలు, ఎలకల మంది అయితే తాగితే మనిషి అంత ఈజీగా చచ్చిపోడు కదా. అదే మగవాళ్ళు తక్కువ అటెంప్ట్ చేసినా ఎక్కువగా చచ్చిపోతున్నారు. ఎందుకంటే మగవాళ్ళు తీసుకున్నటువంటి ప్రయత్నంలో ఉరితాడు చేసుకోవడము, సెల్ఫ్ కిల్లింగ్ అంటే ఏదో ఒక రకంగా పెద్ద పెద్ద ఈ పురుగుల మందు అనేది పవర్ఫుల్ ఉంటుంది. అది ఆడవాళ్ళకంటే మగవాళ్ళకే ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంటుంది. పెస్టిసైడ్స్ అంటాం కదా, పెస్టిసైడ్స్ను 1 లీటర్ తాగడం కానీ ఊరి పెట్టుకోవడం, ఈ 2 ప్రధానమైన కారణాలు సూసైడ్, హ్యాంగింగ్ అండ్ పెస్టిసైడ్స్, ఈ కన్జంప్షన్ వల్ల వాళ్ళు ఎక్కువగా చూసుకుంటున్నారు, ఎక్కువగా ఆత్మహత్య పాలిట గురవుతున్నారు. వేరే ఇది స్త్రీల విషయానికి వస్తే వాళ్ళు చిన్న చిన్న సాధనాల ద్వారానే, ప్రయత్నాల ద్వారానే చేస్తున్నారు కాబట్టి ఈ సక్సెస్ రేట్ అనేది ఆడవాళ్ళలో తక్కువగా, అటెంప్ట్ రేటు ఆడవాళ్ళలో ఎక్కువైతుంది, సక్సెస్ రేట్ అనేది మగవాళ్ళలో ఎక్కువ అవుతుంది. అంటే మగవాళ్ళు మాత్రమే ఎక్కువగా ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ లోపల ఓర్పు, నేర్పు, తట్టుకునే శక్తి అనేది ఉంది, కానీ మగవాళ్ళ లోపల ఎమోషనల్ అన్స్టేబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికి హైపర్ రియాక్ట్ కావడం, ఫీల్ కావడం, ఈగో కావడం అనేది మగవాళ్ళలో ఉంది కాబట్టి ఎక్కువగా మగవాళ్ళ లోపల ఆత్మహత్యలు అనేది జరుగుతున్నాయి అనేది నిజం. అయితే మరి ఆత్మహత్యలను మరి అరికట్టడానికి మరి ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి అని అంటారు? మనీష మనం ముందే చెప్పాము, ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది అమాయకులు ఆత్మహత్య పాలిట బలవుతున్నారు. ఇక భారతదేశ విషయానికి వస్తే 1 లక్షకు పైగా అమాయకులు ఆత్మహత్యల పేరిట బలవుతున్నారు. అంటే ఒక రోజుకు 300 మంది అమాయకులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అంటే గంటకు, అంటే ఒక విద్యార్థుల విషయానికి వస్తే ఒక గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్య పాలిట బలవుతున్నారు. రోజుకు 300 మంది అంటున్నాం, అంటే ఒక గంటకు 12 నుంచి 13 మంది ఆత్మహత్య పాలిట గురవుతున్నారు. అంటే ఇది చాలా చిన్న సంఖ్య ఏం కాదు, ఇది చాలా పెద్ద సంఖ్య అని మనం చెప్పుకోవచ్చు.
2015 సంవత్సరంలో భారతదేశంలో 15,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే మనం ఆలోచించదగ్గ విషయం. కేవలం 360 రోజుల 15,000 మంది ఆత్మహత్య రైతులు గురవుతున్నారంటే ఇది చిన్న సంఖ్య ఏం కాదు, ఇది అలారమింగ్ సైన్. ఒక సమాజానికి స్పందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దీన్ని ఒక షేమ్ఫుల్గా తీసుకోవాలి. ఇంతమంది రైతులు తమ ఆక్రోధను, తమ ఆవేదనను ఆత్మహత్యల ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు, సమాజానికి చెప్తున్నా, మేము బతకలేకపోతున్నాం, ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, మేము రైతులుగా మేము ఎంత కష్టపడ్డా మాకు తిండి గింజలు అందట్లేదు, నలుగురికి తిండి గింజలు పెడుతున్నా, మాకు మాకు వచ్చే వరకు మాకు ఆ గింజలే మాకు ఉరికంబాలు అవుతున్నాయి, ఉరిగింజలు అయిపోతున్నాయి, విషంగా అయిపోతున్నాయి, విష గులిగలుగా మారిపోయి మేము చనిపోతున్నాం ముర్రు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సంఘటనలుగా, మోగిస్తున్న గంటలుగా మనం అవి భావించాలి. ప్రభుత్వం స్పందిస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు వస్తాయి? స్వామినాథన్ కమిటీ చేసే రైతులకు ఏం చేయాలి, ఎలా చేస్తే మనం రైతులను ఆత్మహత్యల నుంచి దూరం చేయవచ్చు? సమావేశాలలో ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నా తప్ప ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఒక్క లీడర్ కూడా నేనున్నాను నేను చేయిస్తానిస్తానని భరోసనిచ్చిన అధికారి లేడు, రాజకీయ నాయకుడు లేడు. మేమున్నామని భరోసనిస్తే చేయితనిస్తే ఇటువంటి ఆత్మహత్యలను చాలా వరకు మనం తగ్గించవచ్చును. అటు భరోసా లేదు, నిరాశలో నిస్పృహలో ఉన్న వ్యక్తి కనీసం మానవ ధర్మంగానైనా చేయితనిస్తే చేజారని ఈ జీవితాలనే మనం ఇక్కడ ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఏంటి, మన అన్నీ వర్షాధారం అంటే బోరింగ్ మీద ఎక్కువ ఆధారపడ్డాం, వర్షాలు లేకపోతే బోరింగ్, మరి వాటికి నీరు కొరత ఉంది, ఎలా చేద్దాం? రైతులకు 24 గంటలు కరెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? మరి ఇక్కడ వర్షాలు లేవు కదా, వాణిజ్య పంటలు ఎలా వేసుకోవాలి, ఈ నేలలో ఏ పంటలు వాడితే ఎలా ఉంటుందని రైతులకు అవకాశం కానీ సమాచారం ఇచ్చే వ్యవస్థ పేపర్లలో కనబడుతుంది కానీ నిజాయితీ క్షేత్ర స్థాయిలో లేదు. అందుకే రైతుల విషయంలో నిజాయితీగా ప్రభుత్వాలు ఉన్నట్టయితే ఈ ఆత్మహత్యలు అసలే జరగవు. నిజాయితీ లేని ప్రభుత్వాలు, నిజాయితీ లేని నాయకులు, నిజాయితీ లేని అధికారుల యొక్క మూర్ఖత్వం వల్లనే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తప్ప ఏమో తెలిసి తెలియక ఏదో ఫలాని కారణంతో, ఫలాని ఇంట్లో భార్య తిట్టిందని, ఫలాని కొడుకు ఇలా అయిందని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కొందరు దొంగ ప్రకటన ఇస్తున్నారు, చాలా వరకు తప్పు. ఆత్మహత్యలు అనేది ఒక వ్యక్తి ఒకసారి చనిపోయిన మళ్ళీ వస్తామా? కోట్లు పెట్టు, 100,000 కోట్లు పెట్టు, ప్రపంచం అన్ని ఇచ్చేయండి కానీ మళ్ళీ మంచి కాదు. అటువంటి పర్మనెంట్ డిసిషన్ తీసుకోవడానికి ముందు ఎంత ఆలోచించి ఆ వ్యక్తి చనిపోతాడో ప్రభుత్వాలు, రాజకీయ లీడర్లు, అధికారులు ఆలోచించారు. సో అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తన బాధ్యత, ఒక వ్యక్తి తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తన వ్యవస్థలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటుండంటే అది ఆ ప్రభుత్వానికి ఒక మాయని బచ్చ. ఆ కారణాలు లోతుగా విశ్లేషించి రైతుల గురించి ఏది చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందని ఒక్క వ్యక్తి అయినా రైతుల గురించి ఆలోచిస్తాడా థియరీగా? మరి ప్రాక్టికల్ గ్రామాలకు వచ్చి మీకు ఏం జరుగుతుంది, మీకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటున్నాడా? లేదు లేదు. దళారుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. మార్కెట్ ధర ఒకటి ఉంటుంది, అక్కడ కొనే వ్యవస్థ వేరే ఉంటుంది. మార్కెట్లో తీసుకుపోయి గిడ్డంగులో వారం రోజులు రైతులు పండుకొని అక్కడే చచ్చిపోతున్న సందర్భాలు ఉన్నాయి. వర్షం పడుతుంది, ఆ గిట్టి వాడు 4,000 అనేది 3,000గా చేసేస్తారు. అక్కడ కూడా రైతును దోసుడు దోసుడు దళారు వ్యవస్థ వల్ల రైతు ఎక్కడ బాగుపడతాడు? రైతుకు దిక్కు లేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో ఇన్ని కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వం యొక్క దృష్టి సరిగ్గా లేకపోవడం, ప్రభుత్వం యొక్క బాధ్యత రహితంగా ఉండడం మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ సూసైడ్ ని అరికట్టడంలో ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు ఉందో, అలాగే సాటి మానవులుగా మన బాధ్యత కూడా అంతే ఉంది, మరి మనం సాటి మానవులుగా చేయాల్సింది ఏంటంటారు? ఖచ్చితంగా ఒక వ్యక్తి బాధాకరంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏదో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోతానని చెప్పడు. పక్కకున్న స్నేహితుల ద్వారా, పక్కకున్న బంధువుల ద్వారా, ఇంట్లో కుటుంబ సభ్యులకు, లేకుంటే ఎవరైతే ఆత్మీయులు ఉంటాడో వాళ్ళతో మాత్రం షేర్ చేసుకుంటారు. ఏదే నాకు బతకబుద్ధి అయితే లేదు, అప్పులైపోయినాయి, ఎందుకు ఈ జీవితం, నాకు ఉండబుద్ధి అయితే లేదా, ఈ పిల్లలు ఈ కష్టాలు, బతికితే ఏమైనా లాభం ఉందని పదే పదే అంటారు. సో అటువంటి వ్యక్తులను గుర్తించి మానసిక వైద్యులు కానీ తనకి ఇష్టమైన వ్యక్తుల ద్వారా కనీసం కౌన్సిలింగ్ ఇచ్చి మద్దతు ఇచ్చి చేయితనిస్తే వాళ్ళు కూడా చాలా వరకు 70-80% మందిని, వారి 70-80% మందిని మనం బతికేయవచ్చు. ఐదర్ సారీ కౌన్సిలింగ్ ద్వారా కానీ, ట్రీట్మెంట్ ద్వారా కానీ, లేకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ ద్వారా మాట్లాడించినా, లేకుంటే సపోర్ట్ చేసినా మనం బతికించవచ్చు. అయితే సమాజం ఏమనుకుంటుంది, ఆడ చచ్చిపోతే చచ్చిపోతాడు, అట్లే ఆడ చచ్చిపోతాడు అని ఇష్టం, ఆడ చచ్చిపోతే మన ఏం చేస్తే ఎవరిని బాధ వాళ్ళకి.
సో ఈ నిర్లిప్తత ఇది మంచిది కాదు. సో ఇటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులను మరింత రెచ్చగొట్టడం అవుతుంది తప్ప సంతోషంగా ఉపయోగపడే వ్యక్తులు కాదు. కాబట్టి సమాజం కూడా ఒక వ్యక్తి ఒక ఊళ్ళో చచ్చిపోయాడు అనే దాని గురించి సరి అయిన స్పందించి ఎందుకు ఇట్లా జరుగుతుంది, మనం కూడా దీన్ని పట్టించుకోవాలి, ఈ రోజు అతను చచ్చిపోవచ్చు, రేపు మన కుటుంబంలో ఒకరు చచ్చిపోవచ్చు, ఇది మంచిది కాదు. వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మనం కలిసికట్టుగా సమాజంగా ఒక సవాలుగా స్వీకరించి మనం అందరం అటువంటి వ్యక్తులకు మద్దతు ఇద్దాం, అటువంటి వ్యక్తులకు న్యాయం కొరకు పోరాడదామని సపోర్ట్ చేస్తే చాలా వరకు మనం ఆత్మహత్యలను నివారించవచ్చు, నిరోధించవచ్చు. అంటే మరి మనకు ఇంటర్నెట్ కూడా ఎంతో ప్రోత్సాహం చెందిస్తుంది, అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. అలాగే గేమ్ షోస్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి, మనకు బ్లూ హెల్ అనే గేమ్ కూడా వచ్చింది, మరి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. మరి ఇలాంటి వాటిని ఏ విధంగా అరికట్టవచ్చు అంటారు? మరి ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది ఎంత మనిషికి ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచి ఉపయోగాలు ఉన్నాయి. నువ్వు ఎంత నెగటివ్గా తీసుకుంటే దానివల్ల అంతకంటే ఎక్కువగా నెగటివ్ అనేది ఉన్నది. సో మంచిపై ఎక్కువగా ఆధారపడకుండా చెడుపై ఆధారపడడం వల్లనే మనకి ఇంటర్నెట్ అడిక్షన్ అనేది ఒక జబ్బు మారిపోయింది. అడిక్షన్లో చాలామంది బ్లూ వేలు ఆగే వేలు అనుకుంటూ అనేక రకాల వ్యక్తులు ఆ పిచ్చి భ్రమలలో ఆ పిచ్చిలో పడిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో మనసుకి ఆలోచన విధానంలో సరి అయిన మార్పు అనేది వస్తలేదు. ఎందులో అందులో పోయి అదేదో అనుకుంటూ అదే ప్రపంచం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మూర్ఖత్వం వల్లనే అటువంటి ఆత్మహత్యలు అనేది జరుగుతుంది. సో ఇంటర్నెట్లో మెథడ్స్ ఉన్నాయి, కానీ నువ్వు ఎప్పుడైనా డిప్రెషన్ గురైనా ఎప్పుడైనా నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, హౌ టు ఓవర్కమ్ దిస్ డిప్రెషన్ ఆర్ సారఫుల్ ఈవెంట్స్ కానీ మూమెంట్స్ కానీ అట్లా కూడా నెట్లో కొట్టుకోండి. మనసు బాధగా ఉంది ఎలా ఉండాలి, అందులో కూడా పాజిటివ్ పాయింట్ చాలా మంది నెట్లో ఇస్తారు. మీరు ఇలా ఉండండి, ఇలా ధైర్యంగా ఉండండి, ఈ పనులు చేయండి, ఈ టిప్స్ వాడండి, ఈ టిప్స్ను ఫాలో కండి, దగ్గరలో డాక్టర్ని కలవండి, చుట్టాలను కలవండి, బంధువులను కలవండి, ప్రేమతో ఉండండి, మెడిటేషన్ కానీ యోగా కానీ చేయండి అని చెప్తారు. మరి వాటిని కూడా మీరు ఫాలో కావాలి కదా. సో నెగటివ్నే కాకుండా పాజిటివ్ను ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మీ జీవితాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతారు. నెట్లో కానీ ఇంటర్నెట్లో కానీ మంచి అనేది కూడా ఎక్కువగా ఉంది. సో అది మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది తప్ప నెగటివ్ని తీసుకోకుండా పాజిటివ్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలుగా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి మా ప్రేక్షకుల కోసం మరి ఈ ఆత్మహత్యను ఏ విధంగా అరికట్టాలనే విషయాన్ని గురించి మీరు తెలియజేయడం జరిగింది. అలాగే మా విశ్వ డిజిటల్ తరఫున ప్రేక్షకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చివరగా మీకు ఒక విషయం ఏంటంటే, విశ్వ డిజిటల్ పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు మనం ఏం చేయాలి. ఈ ఆత్మహత్యలు చాలా మంది, రేపు మనకు కూడా ఇటువంటి పరిస్థితి రావచ్చును, కానీ ఒకటే జననం ఒకటే మరణం, మన జన్మను మన శరీరాన్ని మనం తీసుకునే హక్కు లేదనే విషయం ఇక్కడ ఆలోచించాలి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి కూడా సమస్య అనేది ఉంటుంది. నాకు కూడా వందలాది సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు నేను 100 సార్లు చచ్చిపోవాలి, ఎప్పుడైనా చచ్చిపోయినా సమస్యకు చావే పరిష్కారం అయితే ఈరోజు ఈగ ఉండకూడదు, దోమ ఉండకూడదు, మీరు ఉండకూడదు, నేను కూడా ఉండకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించండి. చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఈరోజు ఏది ఉండదు, మొత్తం శూన్యమైపోయింది. దయచేసి అటు విద్యార్థులైనా రైతులైనా యువతి యువకులైనా అందరికీ నేను ప్రార్థించి ఒకటే చెప్తున్నాను, కొద్దిగా ఆలోచించండి, నిరాశ నిస్పృహకు వెళ్ళకండి. మీరు చనిపోయే ముందు కేవలం ఒక్క క్షణం ఆలోచించండి, నిజంగా మీరు చచ్చిపోతే ఆ సమస్య పరిష్కారం అవుతుందా? అలా పరిష్కారం అయితే నాకు 100 సమస్యలు 100 సార్లు నేను చచ్చిపోయేవాడిని. కానీ ఒక్క నిమిషం మీరు పాజిటివ్గా ఆలోచించండి, మీరు చనిపోవడం వల్ల మీ అమ్మ నాన్నలు ఏమవుతున్నారు, మీ కుటుంబం ఏమవుతుంది, మీ పిల్లలు ఏమవుతున్నారు, మీపై ఆధారపడ్డ మీ బంధువులు కుటుంబం మొత్తం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చనిపోయిన తర్వాత మీ భార్య పిల్లలు ఏమవుతున్నారు, నడి రోడ్ల మీద అయిపోతున్నారు. మీరు చనిపోయిన తర్వాత లక్షలు పెట్టినటువంటి కాలేజీలు ఎంజాయ్ చేస్తున్నాయి తప్ప మీకు మళ్ళీ రావట్లేదు. మీ అమ్మ నాన్నలు జీవితాంతం నా కొడుకు లేడు నా బిడ్డ లేడు అని బాధపడుతున్నారు. ప్రేమ పెళ్లితో మీరు వెళ్ళిపోయి మీ అమ్మ నాన్నలు జీవితాంతం బాధపడుతున్నారు. అట్లా వాళ్ళు హార్ట్ అటాక్లతో పక్షవాతలతో మధ్యాంతరంగా తను జాలిస్తున్నారు. దయచేసి మీ అందరికీ నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, ఆత్మహత్యే శరణ్యం కాదు, ఆత్మహత్యే పరిష్కారం కాదు. మీకు మనస్ఫూర్తి ఒక్క నిమిషం పాజిటివ్గా ఆలోచించండి, బతికి సాధిస్తామనండి. మీరు అనుకున్న సాధిస్తారు, పరీక్షలు ఒకసారి కాకపోతే ఇంకోసారి పాస్ కావచ్చు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అయినా చేసుకోవచ్చు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి, వీడు కాకపోతే ఇంకేమైనా పెళ్లి చేసుకోండి, డైవోర్స్ తీసుకోండి, విడాకులు తీసుకోండి, కానీ ఆత్మహత్య గురి కాకండి, మత్తు పదార్థాలకు గురి కాకండి. అమ్మా నాన్న ప్రేమతో చూపించండి, దయతో చూడండి, దయతో చూసుకుంటూ దయా హృదయంతో కలిగి నిజాయితీగా బతికి సాధిస్తాం. ఒకటే జన్మ కాబట్టి మళ్ళీ రాదు కాబట్టి
దయతో ఆలోచించండి, కష్టపడండి, ధైర్యంగా ఉండండి. ఒక్క విషయం, భయం వీడితే విజయం మీదే. మీపై మీకు నమ్మకం ఉండాలి, మీపై మీకు విశ్వాసం ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం మీకు ఆయుధమై మీరు అనుకున్నది 100% సాధిస్తా. మేము కూడా అటువంటి కష్టాల నుంచి, మైనస్ నుంచి, మామూలు కుటుంబాల నుంచే ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే మాకు వెనుక ఏదో లేదు. మాకు మాపై నమ్మకము, విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో మేము ఈ రోజుకి వచ్చాం. అబ్దుల్ కలాం అయినా, చాయదాగే మోడీ అయినా, ప్రధానమంత్రి అయినంటే కేవలం నమ్మకం, విశ్వాసమే. మహామౌలైనటువంటి అబ్దుల్ కలాం, మోదీ, అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళ బాటలో నడిస్తే ఎవ్వరు ఈ రోజు నుంచి చనిపోరని ఆశిస్తున్నాను. జై హింద్. సో చూసారుగా ప్రేక్షకులు, మీలోని పాజిటివ్నెస్ ని పెంచుకొని, మరి ఆలోచన విధానాన్ని పెంచుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మన విశ్వ డిజిటల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిసింది. తిరిగి ప్రసారమయ్యే మరి ఒక చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. సైనింగ్ ఆఫ్, మనీషా.